హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో ఫ్రెండ్స్, మనము కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు మీకు ఒక అనౌన్స్మెంట్ అండి. ఎప్పట్లానే స్కీమ్స్ గురించి అనౌన్స్మెంట్ అండి. చాలా తక్కువ అమౌంట్తోనే మనం స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి, ఈ బుక్ రూపంలో. చూడండి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ అనేది కేవలం 49 రూపాయలకే అప్డేటెడ్ స్కీమ్స్ అండి. ఇవి ఈ బుక్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొని రావడం కేవలం 49 రూపాయలు మాత్రమే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ బుక్ అనేది కేవలం 39 రూపీసేనండి. ఇవి కూడా అప్డేట్ స్కీమ్స్ అండి. అంటే కంప్లీట్ ఈ రీసెంట్ బడ్జెట్తో సహా మొత్తం అంశాలు అందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన మొత్తము స్కీమ్స్ చదివి దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా స్కీమ్స్ నుంచి మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కీమ్స్ని చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే కనుక షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. కొన్ని క్వశ్చన్స్ మధ్య మధ్యలో మిస్ అయినా కానీ, ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా క్రాస్ మిక్స్ అయిపోయినా కానీ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందుబాటులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. డైలీ కరెంట్ అఫైర్స్ అయినా కానీ కొన్ని మిస్ అయినప్పుడు కొన్ని మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాసెస్లో కవర్ చేస్తాము. మ్యాక్సిమం అన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఓకేనా? సో చూడండి చూడండి, విండ్ పాల్ ట్యాక్స్ ఏ రంగంపై విధించబడుతుంది? చాలా ఈజీ వన్. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. కొత్త కొత్త పదాలండి. విండ్ పాల్ ట్యాక్స్ అనే దేనికి సంబంధించింది అంటే చమురు పరిశ్రమ అండి. క్రూడ్ ఆయిల్ అంటే కదా చమురు పరిశ్రమ. అంటే జనరల్గా చమురు పరిశ్రమలో సాధారణంగా కొంత ఆదాయం అనేది రావడం జరుగుతుంది. సో ఆదాయం వచ్చినా కానీ దానిపైన మళ్ళీ ట్యాక్స్ వేయడం, అంటే ఆదాయం పైన మళ్ళీ ట్యాక్స్ వేయడం అనేది, ఇన్కమ్ పైన మళ్ళీ ట్యాక్స్ వేయడం విండ్ పాల్ ట్యాక్స్. సో చమురు పరిశ్రమ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత విండ్ పాల్ ట్యాక్స్ అనేది లైమ్ లైట్లోకి రావడం జరిగింది. కొత్త కొత్త పదాలు, ఎకనామిక్ రిలేటెడ్ పదాలు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. విండ్ పాల్ ట్యాక్స్ చమురు పరిశ్రమకు సంబంధించి, క్రూడ్ ఆయిల్. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ దరిద్రీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? దరిద్రీ దినోత్సవం అంటే ఎర్త్ డే అండి. సో ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే April 22 అండి. ఎర్త్ డే అనేది April 22. ప్రపంచ దరిద్రీ అంటే ఎర్త్ డే. ఓకేనా? ఎర్త్ డే జరుపుకుంటాము. ఓకేనా? సో మిగతా ఆప్షన్ చూసుకుంటే March 21, ఇది ఫారెస్ట్ డే అండి, అంటే అటవీ దినోత్సవం, అంతర్జాతీయ అటవీ దినోత్సవం. నెక్స్ట్ March 22 అంతర్జాతీయ నీటి దినోత్సవం, వాటర్, వరల్డ్ వాటర్ డే. ఇక్కడ వరల్డ్ ఫారెస్ట్ డే, వరల్డ్ వాటర్ డే. నెక్స్ట్ March 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం అండి, వాతావరణ దినోత్సవం. ఓకేనా? వాతావరణం అంటే అటవీ దినోత్సవం, నీటి దినోత్సవం, వాతావరణ దినోత్సవం, ఇక్కడ దరిద్రీ దినోత్సవం అంటే ఎర్త్ డే. చూడండి, ఎర్త్ డే 2023 యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ ప్లానెట్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్. ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్ అనేది ఎర్త్ డే యొక్క థీమ్ 2023కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, April 29, 2023 తేదీన కాశీ తెలుగు సంఘం ఏ నగరంలో, పట్టణంలో జరుగుతుంది? కాశీ తెలుగు సంఘం యొక్క సమావేశం అనేది ఎక్కడ జరగబోతుంది? అది కాశీ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఉత్తరప్రదేశ్ అండి. కాశీ అన్న, వారణాసి అన్న ఒకటే, కాబట్టి ఆన్సర్ వారణాసి. ఓకేనా? కాశీ అనే అన్న, వారణాసి అన్న రెండు ఒకటి. చాలామంది కాశీ అంటే కాశ్మీర్ అనుకుంటారు, కాదు. వారణాసికే మరొక పేరు కాశీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది గంగానది ఒడ్డున జరుగుతుంది. గంగానది ఒడ్డున, వారణాసి కూడా గంగానది ఒడ్డున ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ యొక్క కాన్స్టిట్యున్సీ. వారణాసి పాత పేరు ఏంటంటే బెనారస్, బెనారస్ అని పిలిచేవాళ్ళు, బెనారస్ అని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం వారణాసి అని పిలుస్తున్నాము. ఓకే, నెక్స్ట్, గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఇటీవల ఏ నగరంలో జరిగింది? చూడండి, గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగిందండి. ఓకేనా? సో ఇండియాలో ఫస్ట్ టైం గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ జరిగిందండి. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి ప్రారంభ ఉపన్యాసం కూడా చేయడం జరిగిందండి. ఓకేనా? సో బుద్ధుడు అనగానే సాధారణంగా అఖండ భారతదేశంలోనే జన్మించడం జరిగింది. భారతదేశంలో బౌద్ధ ఆనవాలు చాలా ఉన్నాయండి. భారతదేశమే కాకుండా చైనా, జపాన్ లాంటి దేశాలు, నేపాల్ లాంటి దేశాలు, టిబెట్ లాంటి దేశాలు, శ్రీలంక లాంటి దేశాల్లో బుద్ధిజం కూడా ఉంది. సో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఇండియాలో న్యూఢిల్లీలో జరిగిందని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఆస్ట్రోనాట్లను, స్పేస్ టూరిస్టులను చందమామ అంగారకుడు, అంటే మూన్, చందమామ అంగారకుడి పైకి పంపడానికి ప్రయోగించిన స్టార్షిప్ అనే భారీ రాకెట్ ఏ సంస్థ లేదా దేశానికి చెందింది? రీసెంట్గా స్టార్షిప్ ప్రయోగం జరిగిందండి, బట్ కొద్దిసేపట్లోనే అది నేలపైన కూలిపోవడం జరిగిందండి, పేలిపోవడం జరిగింది.
సో ఏ సంస్థకు సంబంధించింది స్టార్షిప్ అనే భారీ రాకెట్ అంటే స్పేస్ ఎక్స్. ఓకేనా, స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించిన స్టార్షిప్ అనే భారీ రాకెట్ రీసెంట్గా ప్రయోగం ఫెయిల్ కావడం జరిగింది. బట్ ఇది ఇంపార్టెంట్ అండి. సో స్పేస్ ఎక్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ దీని అధిపతి ఎవరంటే ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్ సంబంధించి ఎలన్ మస్క్ దీనికి సంబంధించి అధిపతి స్పేస్ ఎక్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టెస్లా కార్స్, టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ అండి, అది కూడా ఎలన్ మస్కే అండి. నెక్స్ట్ ట్విట్టర్ కూడా, ట్విట్టర్ ఓకేనా, ట్విట్టర్ కూడా కొనుగోలు చేసింది ఎలన్ మస్క్, గుర్తుపెట్టుకోండి. ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నాసా, నాసా అనేది అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ. నాసా అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, నాసా అబ్రివేషన్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి నాసా అబ్రివేషన్. ఓకేనా, సో నెక్స్ట్ గమనిక చూద్దాం. స్టార్షిప్ అభివృద్ధికి అయిన ఖర్చు 16,000 కోట్లు, రాకెట్ ఎత్తు 120, భారీ హైట్ అండి. ఈ రాకెట్ 100 టన్నుల బరువు మోయగలదు. ఓకే, నెక్స్ట్ పరిశుభ్రమైన సురక్షితమైన ఆహారపు అలవాట్లు విధానాలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఎన్ని ఆహార వీధులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆహార వీధులని అంటే స్ట్రీట్ ఫుడ్, ఓకేనా, స్ట్రీట్ ఫుడ్ కోర్ట్స్, స్ట్రీట్ ఫుడ్ అండి, ఓకేనా, ఆహారపు వీధులు. ఓకే, సో ఎన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంటే 100 అండి, దేశవ్యాప్తంగా 100 ఆహారపు వీధులు, స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి స్ట్రీట్స్, ఫుడ్ స్ట్రీట్స్ అండి, సారీ ఫుడ్ స్ట్రీట్ రివర్స్ ఇది ఫుడ్ స్ట్రీట్స్. ఓకేనా, చూద్దాం మరి. ఈ కార్యక్రమాన్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పట్టణాభివృద్ధి శాఖ FSSAI ఫుడ్ స్టాండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, FSSAI సంస్థ సహకారంతో ప్రారంభిస్తారు. తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్ 4 ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఓకేనా, నెక్స్ట్ 23వ SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక సమావేశం 4-5 తేదీలలో ఏ నగరంలో జరగనుంది. ఓకేనా, ఏ నగరంలో జరగనుంది అంటే గోవాలో అండి. ఓకేనా, గోవాలో దీనికి సంబంధించి సమావేశం జరగబోతుంది. ఓకేనా, SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. SCO లో మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 8 సభ్యదేశాలు. చూద్దాం SCO లో సభ్య దేశాలు ఎన్ని ఖచ్చితంగా అడగొచ్చండి. SCO నుంచి కానీ, సమగ్ర షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నుంచి కానీ, G20 నుంచి కానీ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చూడండి, 2001లో SCO ఏర్పడింది. ఫస్ట్ 5 దేశాలు మాత్రమే ఉన్నాయి, అందుకే షాంఘై ఫైవ్ కంట్రీస్ అనేవాళ్ళు. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్. ఓకేనా, తర్వాత ఏమైంది అంటే ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్తో కలిసి 8 సభ్య దేశాలు అయ్యాయి. ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా 2017లో చేరాయి, అంటే చివరిగా చేరిన దేశాలు 2017లో ఇండియా, పాకిస్తాన్. ఓకే, నెక్స్ట్ ఇటీవల మరణించిన పమేలా చోప్రా ఏ రంగానికి చెందినవారు. పమేలా చోప్రా ఏ రంగానికి చెందినవారు అంటే చలనచిత్ర రంగం, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకేనా, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఎప్పుడు. సో వరల్డ్ బుక్స్ డే, ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఎప్పుడు అంటే April 23rd ప్రపంచ పుస్తకాల దినోత్సవం. ఓకేనా, మిగతా ఆప్షన్స్ తీసుకుంటే April 24 మీ అందరికి తెలుసు పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్ దినోత్సవం. April 22nd ఎర్త్ డే అండి, దరిత్రి దినోత్సవం, వరల్డ్ ఇంటర్నేషనల్ ఎర్త్ డే, దరిత్రి దినోత్సవం. April 25th స్పెషాలిటీ, April 25th వరల్డ్ మలేరియా డే. ఓకేనా, వరల్డ్ మలేరియా డే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రతి బిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రైవేట్ సంస్థలు పరిశ్రమల్లో రోజువారీ పని వేళలను 12 గంటలుగా పెంచే, పని దినాలను 4 రోజులుగా తగ్గించే బిల్లును ఇటీవల ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. చూడండి, పని వేళలు 12 అవర్స్ వర్క్, వీక్లీ 4 డేస్, వారానికి 4 రోజులు, రోజు 12 గంటలు పనిచేసే విధంగా పని వేళలు, వర్కింగ్ టైమింగ్స్ మార్చిన రాష్ట్రం ఏది, లేదంటే ఆ బిల్లును ఇటీవల ఏ శాసనసభ ఆమోదం తెలిపింది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తమిళనాడు స్టేట్ అండి, కానీ దీనిపైన వెనక్కి తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయండి. ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, తమిళనాడు రాష్ట్రము ఈ విధంగా ఆమోదం తెలిపింది.
చూడండి, ఇటీవల తమిళనాడు ప్రభుత్వం క్రైస్తవులుగా మారిన ఎస్సీలకు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేలా శాసనసభ ఆ బిల్లు ఆమోదించింది. చూడండి, ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్సీలు క్రైస్తవులుగా, చూడండి, క్రైస్తవులుగా ఎస్సీలు మారినప్పుడు వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించే బిల్లునుగా తమిళనాడు శాసనసభ ఆమోదం తెలపడం జరిగింది. అసెంబ్లీ. నెక్స్ట్, స్టేటస్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ 2022 నివేదిక ప్రకారం, ఏ సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించిందిగా ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది, డబ్ల్యూఎంఓ. ఓకేనా, ఏ సంవత్సరం అంటే 2022 అండి. ఓకేనా, 2022 చూద్దాం. ప్రపంచ వాతావరణ సంస్థ అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ మార్చ్ 23, 1950లో జెనీవా కేంద్రంగా ఏర్పడింది. జెనీవా అంటే స్విట్జర్లాండ్. అందుకే ఈ మార్చ్ 23ని మనము వాతావరణ దినోత్సవం అంటామండి. మార్చ్ 23ని అందుకే మనం వాతావరణ దినోత్సవంగా జరుపుతాం. వాతావరణ దినోత్సవం, మెట్రాలజీ డే, వరల్డ్ మెట్రాలజీ డే వాతావరణ దినోత్సవంగా జరుపుతాం, ఎందుకంటే ఫౌండేషన్ డే కాబట్టి. ఓకే, నెక్స్ట్, ఏ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ వారి దేశంలో భారత ఛానళ్ల ప్రసారాన్ని నిషేధించింది? ఓకేనా, ఏ దేశం అంటే పాకిస్తాన్. పాకిస్తాన్ అనేది భారతదేశానికి సంబంధించిన ఛానల్స్ని రీసెంట్గా నిషేధించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, పేపర్ కట్టింగ్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫ్రెంచ్ ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం, ఓకేనా, చెవాలియర్ డిలా లేజియన్ డి హానర్, అంటే నైట్ ఆఫ్ ది లేజియన్ ఆఫ్ ఆనర్ అంటారు దీన్ని, నైట్ ఆఫ్ ది లేజియన్ ఆఫ్ ది ఆనర్ 2023 మార్చ్ 28న స్వీకరించిన భారత మహిళ ఎవరు? ఎవరంటే కిరణ్ నాడర్. మీకు ఆల్రెడీ దీని గురించి మనం అన్ని కూడా చెప్తాం, జస్ట్ రిపిటేషన్ కోసం మళ్ళీ మీకోసం తీసుకొని రావడం జరుగుతుంది. భారతీయ కళలకు మహారాణిగా గుర్తింపు పొందిన ఈమె భారత్ ఫ్రెంచ్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పురోభివృద్ధికి, కళల సహకారానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేయడం జరిగిందండి. ఓకేనా, ఈమె కల్చర్ పరంగా మంచి కీ రోల్ ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్, భారత్లో విజ్ఞాన శాస్త్రము, సాంకేతిక, ఇంజనీరింగ్, గణితం అంటే సైన్స్, అంటే స్టెమ్ అంటామండి దీన్ని, మొత్తం మూడు కలిపి స్టెమ్. ఓకేనా, మొత్తము స్టెమ్ అంటాం, స్టెమ్. ఓకేనా, స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ అండి, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టెమ్. ఓకేనా, సో అభ్యసిస్తున్న వారిలో ఎంత శాతం మంది అమ్మాయిలు ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల వెల్లడించారు. అయితే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నాలజిస్టులు వంటి కొలువులలో చేస్తున్న వారిలో దేశీయంగా మహిళల వాటా కేవలము 14% అండి. ఓకేనా, చూడండి, మొత్తం ఎంత స్టెమ్ కోర్సులు ఉండేవాళ్ళంటే 43 అండి. ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండి స్టెమ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరేందుకు చివరగా ఆమోదం తెలిపిన నాటో సభ్య దేశం ఏది? జనరల్గా ఏదైనా కొత్త దేశానికి నాటోలో సభ్యత్వం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నాటోలో ఉన్న సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపాలి. కానీ ఫిన్లాండ్ రీసెంట్గా 31వ దేశంగా చేరింది. అయితే ఫిన్లాండ్ చేరడానికి ఏ దేశం ఆమోదం తెలిపింది చివరిసారిగా అంటే తుర్కీయే. సో తుర్కీయే గుర్తుపెట్టుకుని దాన్ని టర్కీ అంటాము, పేరు మార్చడం జరిగింది, తుర్కీ అని పిలుస్తున్నారు. నెక్స్ట్, భారత్లో 1901 నుంచి ఉష్ణోగ్రతల నమోదును పరిగణిస్తుండగా ఏ ఏడాది నాటి ఫిబ్రవరి మొత్తం మీద అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకు ఎక్కింది? చూడండి, 2023 సంవత్సరానికి సంబంధించిన ఫిబ్రవరి అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకు రావడం జరిగింది. చూద్దాం, చూడండి 2022 మార్చ్ గత 121 ఏళ్లలో పొడిబారిన మార్చ్ నెలగా రికార్డు తిరగరాసింది. నెక్స్ట్, చూడండి, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయు 146వ సమావేశాన్ని 2023 మార్చిలో ఏ దేశంలో నిర్వహించారు? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం ఎక్కడ జరిగిందంటే బహ్రెయిన్. నెక్స్ట్ చూడండి, ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్, దీన్ని ఎస్ఎస్బి అంటాము, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా ఎవరును నియమితులయ్యారు? డైరెక్టర్ జనరల్ డీజీగా ఎవరంటే రష్మి శుక్లా, గుర్తుపెట్టుకోండి, రష్మి శుక్లా. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమాబల్, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రష్మి శుక్లా.
నెక్స్ట్ మొదటి మహిళా ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ అండి, టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఏ జట్టు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిందంటే ముంబై ఇండియన్స్ అండి, ముంబై ఇండియన్స్. ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అంటే హర్మన్ ప్రీత్ కౌర్, ఇండియా మహిళల జట్టు కెప్టెన్ కూడా ఆమెనే. ఎవరిపైన గెలిచింది అంటే ఢిల్లీ పైన, ఢిల్లీ టీం పైన. ఓకేనా, ఢిల్లీ టీం అనేది రన్నర్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ ఆనంద సూచి అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ్యే దేశం ఏది? హ్యాపీయెస్ట్ కంట్రీ ఏంటంట అంటే ఫిన్లాండ్. ఓకేనా, ఫిన్లాండ్. నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, ఓకేనా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ నూతన సీఎండిగా ఎవరు నియమితులయ్యారు? జి కృష్ణ కుమార్. ఓకేనా, నూతన సీఎండిగా ఎవరు నియమితులయ్యారంటే కృష్ణ కుమార్. నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఎన్ని పిఎం మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఓకేనా, పిఎం మిత్ర అంటే మెగా టెక్స్టైల్ పార్క్స్ అండి. ఓకేనా, ఎన్ని ఏర్పాటు చేస్తుంది అంటే మొత్తము 7. ఓకేనా, పిఎం మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్కులు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తుంది అంటే మొత్తం 7 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ డిజర్ట్ అంటే ఎడారి డిజర్ట్ ఫ్లాగ్ 8 పేరిటిన అంతర్జాతీయ విమానయాన ప్రదర్శన ఎక్కడ నిర్వహించారు? ఎక్కడ అంటే యుఏఈ. ఓకేనా, యుఏఈలో నిర్వహించడం జరిగింది. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం సాధికారత. నషా ముక్త్ భారత్ అంటే డ్రగ్ ఫ్రీ ఇండియా అంటారండి, దీన్నే డ్రగ్ ఫ్రీ ఇండియా, నషా ముక్త్ భారత్. ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసిందంటే సామాజిక న్యాయం సాధికారత. నెక్స్ట్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 నివేదిక ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందంటే గణాంకాలు మరియు కార్యక్రమాల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ అండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఓకేనా, వ్యాక్సినేషన్ డే అండి, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్ డే March 16th. వ్యాక్సినేషన్ డే ఎప్పుడంటే March 16th. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ను ఏటా March 20th యుఎన్ఓ నిర్వహిస్తుంది? వరల్డ్ హ్యాపీనెస్ డే అండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ March 20th యుఎన్ఓ నిర్వహిస్తుంది. అయితే 2023 యొక్క థీమ్ ఎంత అని అడుగుతున్నాడు. బీ మైండ్ఫుల్ బీ గ్రేట్ఫుల్ బీ కైండ్, బీ మైండ్ఫుల్ బీ గ్రేట్ఫుల్ బీ కైండ్. నెక్స్ట్ చూడండి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రారంభించింది? గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ నిర్వహించింది అంటే డబ్ల్యూఎంఓ, వరల్డ్ మెట్రాలజీ లిమిటెడ్ ఆర్గనైజేషన్, సారీ వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుందండి, జెనీవాలో ఉంటుంది. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే చూడండి, సారీ March 23rd, అందుకే March 23rd 1950 ఏర్పడింది, అందుకే March 23rd వాతావరణ దినోత్సవం. నెక్స్ట్ చెత్తను మండించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఏ నగరంలో ఏర్పాటు చేశారు? చెత్తను మండించి విద్యుత్ ఉత్పత్తిని చేసే కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో దీన్ని ప్రారంభించారు. అనంతరం రెండో కేంద్రాన్ని దుండిగల్లో ఏర్పాటు చేశారు, రెండు కూడా తెలంగాణలో. నెక్స్ట్ దేశంలో అధిక ఉష్ణోగ్రతల రూపేణా సవాళ్లను ఎదుర్కొనడానికి దేశం రాష్ట్రాలు పురపాలిక నెక్స్ట్ హెచ్ఏపీలతో సన్నద్ధం కావాలని కేంద్ర వాతావరణ శాఖ తాజాగా పిలుపునిచ్చింది. హెచ్ఏపీ పూర్తి రూపం హెచ్ఏపీ, హీట్ యాక్షన్ ప్లాన్, హెచ్ఏపీ అంటే హీట్ యాక్షన్ ప్లాన్. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఎండిసి ఉష్ణ కార్యాచరణ ప్రణాళిక, ఓకే 2016 ఉష్ణ కార్యాచరణ ప్రణాళిక హెచ్ఏపీ అంటే హీట్ యాక్షన్ ప్లాన్ను రూపకల్పన మార్గదర్శకాలు చేయడం అంటే 2016 ఈ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. వాటి ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు నగరాలు ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలు 2016 మొదటి హెచ్ఏపీ రూపకల్పన చేశాయి. దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్ నగరపాలిక 2013 నగరాల హెచ్ఏపీని రూపొందించింది. నెక్స్ట్ భారత్తో పాటు చైనాకు చెందిన అల్ట్రా హైనెట్ వర్త్ వ్యక్తులు
గత సంవత్సరం పెట్టుబడిగా సంపదలో ఎంత శాతం బంగారంలో ఉంచారని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేయడం జరిగింది 6%. ఓకేనా? నెక్స్ట్, 49వ పాడి పరిశ్రమ సదస్సు 2023 మార్చి 16 నుంచి 18 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు? ఓకేనా? పాడి పరిశ్రమ సదస్సు 2023 ఎక్కడ నిర్వహించారంటే గాంధీనగర్, అంటే గుజరాత్. ఓకే, ఇండియన్ డైరీ అసోసియేషన్ ఐడిఏ ఈ సదస్సును ఇండియా డైరీ టు ది వరల్డ్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అనే థీమ్తో నిర్వహించింది. ప్రస్తుతం భారతదేశంలో 22 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2034 నాటికి దాన్ని 33 కోట్ల టన్నులకు తీసుకువెళ్లాలనేది కేంద్రం లక్ష్యం. చూడండి, ప్రజెంట్ భారతదేశంలో 22 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయండి. సో 2034 నాటికి దాన్ని 33 కోట్ల టన్నులకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, దేశంలో సివిల్ సర్వీసెస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? సో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి, తప్పనిసరిగా అందరూ కామెంట్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.